This is Kavita with a difference. భారతదేశంలో కరోనా థర్డ్ వేవ్ అనేది అక్టోబర్ లోనే వస్తుందని మరో ఏడాది పాటు దేశవ్యాప్తంగా కరోనా భయం ఉంటుందని ఈసారి థర్డ్ వేవ్ లో 18 ఏళ్ల లోపు వారిపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటూ రాయిటర్స్ సర్వే వెల్లడించింది. డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లు, సైంటిస్టులు, వైరాలజిస్టులు, ఎపిడెమియాలజిస్టులు, ప్రొఫెసర్లతో కూడినటువంటి 40 మందితో రాయిటర్స్ ఈ పోల్ ని నిర్వహించింది. ఈ పోల్లో పార్టిసిపేట్ చేసిన వారిలో 85% మంది కరోనా థర్డ్ వేవ్ అనేది భారతదేశంలో అక్టోబర్ లోనే వస్తుందని వెల్లడిస్తే, అందులో 40 మందిలో 2/3 మెంబర్స్ 18 ఏళ్లలోపు వారిలో తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే దానికి ప్రధాన కారణం వ్యాక్సిన్స్ అనేవి 18 ఏళ్లలోపు వారికి ఇవ్వట్లేదు కాబట్టి వారి మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. అయితే వ్యాక్సిన్స్ తీసుకుని వాళ్ళకి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో, దేశంలో 95 కోట్ల మందికి ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ ఇప్పటికీ ప్రస్తుతానికి కేవలం 5% మందికి మాత్రమే వ్యాక్సిన్స్ ఇచ్చారు కాబట్టి దాన్ని మాసివ్ గా వైడ్ స్ప్రెడ్ చేయాల్సినటువంటి అవకాశం అయితే ఉంది. సో ఒకవేళ వ్యాక్సిన్స్ కు తీసుకున్నట్టయితే సెకండ్ వేవ్ లో చూపించినంత ఎఫెక్ట్ అనేది థర్డ్ వేవ్ లో చూపించకపోవచ్చు అంటూ రాయిటర్స్ సర్వేలో పార్టిసిపేట్ చేసినటువంటి ఎక్స్పర్ట్స్ బృందం అయితే అభిప్రాయపడింది. సో ఫస్ట్ వేవ్ లో అంతగా ప్రభావం చూపించినప్పటికీ సెకండ్ వేవ్ లో తీవ్రమైనటువంటి ప్రభావం చూపించింది. ఒకవేళ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి 95 కోట్ల మందికి అందరికీ వ్యాక్సిన్స్ కనుక ఇవ్వగలిగితే థర్డ్ వేవ్ అనేది ఎఫెక్ట్ చూపించదు, కాకపోతే చిన్న పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలంటూ రాయిటర్స్ చెప్పింది. ఇక దీంతో పాటుగా ఈరోజు ప్రధానమంత్రి చాలా క్లియర్ గా చెప్పారు, వైరస్ ఇంకా మనతోనే ఉంది, మ్యుటేషన్స్ అనేవి ఇంకా అవ్వచ్చు అంటూ అందుకు మనం ప్రిపేర్డ్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, 100,000 మందితో కరోనా వారియర్స్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ని మనం ప్రిపేర్డ్ గా ఉండాలి అంటూ ప్రధానమంత్రి కూడా ఒక అనౌన్స్మెంట్ చేశారు. దీంతో పాటుగా ఎయిమ్స్ కు చెందినటువంటి ఒక డాక్టర్ కూడా చెప్పారు, కరోనా రంగుల్ని మార్చుకుంటోంది కాబట్టి మన జాగ్రత్తల్లో మనం కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది.